గ్యాప్ వచ్చిందో లేక తీసుకుందో గానీ టెల్లో స్క్వేర్ కి ముందు నేచురల్ బ్యూటీ అనుపమ పరమేశ్వరానికి పెద్దగా సినిమాలు లేవు. సినిమాలు లేవు కాబట్టే తన స్వభావానికి విరుద్ధంగా టెల్లోతో చిందేస్తుందని అన్నవారు కూడా ఉన్నారు. ఏదేమైతేనేం, టెల్లోతో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఆమె లిస్టులో పలు సినిమాలు వచ్చి చేరాయి. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఆక్టోపస్, సినిమా బండి దర్శకుడితో పరదా చేస్తోంది. తమిళం నుంచి పెట్ డిటెక్టివ్ అనే చిత్రాన్ని చేస్తుంది. ప్రణేష్ విజయన్ దీనికి దర్శకుడు. అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ధృవ్ విక్రమ్ హీరోగా సెల్వరాజ్ దర్శకత్వంలో పార్ రంజిత్ నిర్మాతగా చేస్తున్న మూవీలోనూ చేస్తుంది. ఫైనల్ గా లాక్డౌన్ అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కూడా కమిట్ అయింది. ఏఆర్ జీవా దీనికి దర్శకుడు. ఇదే కాకుండా భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా మొత్తం 5 సినిమాలతో అనుపమ ఫుల్ బిజీగా మారింది. 2015లో వచ్చిన మలయాళ మూవీ ప్రేమం ఆమె మొదటి సినిమా. తెలుగులో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది. ప్రజెంట్ హీరోయిన్ గా 15 సినిమాలకి పైగానే చేసింది.